హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. అజ్ఞానం అనే ఈ ప్రపంచానికి వెలుగుని అందించేదే తత్వశాస్త్రం. 10 శతాబ్దాలుగా సమాజంలో ఏర్పడ్డ మానసిక సంఘర్షణలు, వ్యవస్థల్లో మార్పులకు కారణం తత్వశాస్త్రం. ఇంగ్లీష్ భాషలో దీన్ని ఫిలాసఫీ అని, దీన్ని చెప్పే వ్యక్తులను ఫిలాసఫర్స్ అని అంటారు. ఆయన్ ర్యాండ్, అరిస్టాటిల్, వేమన వంటి గొప్ప ఫిలాసఫర్స్ను మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో జన్మించి ప్రపంచానికే నూతన తత్వశాస్త్రాన్ని అందించిన ప్రముఖుల్లో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. అసలు జిడ్డు కృష్ణమూర్తి ఎవరు, వారి ఫిలాసఫీ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. మానవ సంబంధాలు, మానసిక తిరుగుబాటు, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ప్రసంగాలు, రచనలు చేసిన ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయి. 1895లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లెలో మే 22న జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. కుటుంబం పేదరికంలో ఉండడంతో తమిళనాడుకు వలస వెళ్లారు. వారి ఇంటికి దగ్గరలోనే అడయారు దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. యానీ బీసెంట్ దానికి అధ్యక్షురాలు. ప్రతిరోజు కృష్ణమూర్తి తన తమ్ముడితో కలిసి సముద్రం వద్ద ఆడుకుంటూ ఉండేవాడు. అక్కడే ఉన్న అడయార్ గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. వాళ్ల మేధాశక్తి గురించి వాళ్ల ఇద్దరినీ ఆమె వద్దకు తీసుకెళ్లాడు. కృష్ణమూర్తి అతని సోదరుణ్ణి చూసి యానీ బీసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. వీళ్లు జీవితంలో గొప్ప వ్యక్తులుగా మారుతారని పై చదువుల కోసం వారిద్దరినీ ఇంగ్లాండ్కు పంపించింది. కృష్ణమూర్తి సంస్కృతం, ఫ్రెంచ్ భాషలు అధ్యయనం చేస్తున్నాడు. అయితే తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి నారాయణ పలుమార్లు కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో నారాయణ కోర్టు మెట్లెక్కుతాడు. యానీ బీసెంట్కు వ్యతిరేకంగా దావా వేశాడు. అయినప్పటికీ యానీ బీసెంట్ ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా కోర్టులను ప్రభావితం చేసి తగిన ఏర్పాటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువు అని ఆమె విశ్వాసం. ఈ క్రమంలో 1925న కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద అనారోగ్యంతో అమెరికాలో మరణించాడు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. వాస్తవానికి నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. దేశాలన్నీ సంప్రదాయాలు మతాల మీద నడుస్తున్నాయని కృష్ణమూర్తి బలంగా విశ్వసించాడు. అందుకే 1929లో హాలెండ్లోని ఆమెన్లో తాను జగద్గురువును కాదని ప్రకటించి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ను రద్దుపరిచాడు. యానీ బీసెంట్ ఆలోచనలకు, ఆశయాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫిలాసఫర్లు ఆశ్చర్యపోతారు. అక్కడ మొదలైన ఆయన ప్రస్థానం ప్రపంచ దేశాలను, వారి ఆలోచన ధోరణిని మార్చేసింది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ. ఎటువంటి ఫిలాసఫీ లేకపోవటమే కృష్ణమూర్తి ఫిలాసఫీ. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా వాస్తవానికి ఇదే నిజం. కృష్ణమూర్తి ఈ విధంగా అంటారు, నీవెప్పుడైతే నిజమైన జ్ఞానాన్ని సంపాదిస్తావో అప్పుడే నీకు నిజమైన ఫిలాసఫీ అందుతుంది. అంటే ఈ ఫిలాసఫీ నువ్వు ఎలా జీవించాలో చెప్పదు, ఏ విధంగా బ్రతకాలో చెప్తుంది. జీవించడం, బతకడం రెండూ వేరువేరు. నువ్వు మతం కోసం జీవనాన్ని కొనసాగిస్తే అది జీవించడం అవుతుంది. అదే నువ్వు జ్ఞానం కోసం జీవితాన్ని గడిపితే అది బ్రతకడం అవుతుంది. ఇదే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఒకటే కోరుకుంటుంది, మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలి. ప్రపంచంలోని అన్ని తాత్విక చింతనల్లో ఇటువంటి సిద్ధాంతం ఇదే మొదటిది. జీవితంలో ప్రశాంతంగా, సంతృప్తికరంగా, ఏ సంఘర్షణ లేకుండా జీవించడం ఎలానో తెలుసుకోవాలంటే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ తెలుసు.
ప్రజాస్వామ్యత్వం చెందినవారే. జేకే స్టడీ సర్కిల్స్ పేరుతో నేటికి ఆయన గురించి కొన్ని సంస్థలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ఆయన పేరు మీద అనేక విద్యా సంస్థలు కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి. 17 ఫిబ్రవరి 1986 ఆయన చనిపోయారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం విదేశాల్లో గడపడం వల్ల ఆయన తెలుగు భాష దాదాపు మర్చిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.